हाय फ्रेंड्स, नेनु मी अनुषा, वेलकम बैक टू अनूस गुड लाइफ। ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి। మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతుంటాయి కదా చట్పటా చనా, సాల్టెడ్ చనా అంటారు। ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి। సేమ్ టేస్ట్తో మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో టిప్స్తో సహా నేను చూపించబోతున్నాను। వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి। మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇక చట్పటా చనా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। వీటి కోసం తెల్ల శనగలు ఒక కప్పు ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నానండి। ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక క్లాత్లో వేసేసుకొని వాటిని బాగా నీట్గా తుడుచుకోవాలన్నమాట। వీటిలో ఏం చెమ్మ ఉండకూడదండి మనకి, అసలు ఆ తడి ఉంది అంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి। సో తడి కొంచెం కూడా ఉండకుండా మనం ఇలా బాగా నీట్గా తుడిచేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి। బాగా నీట్గా ఆరిపోవాలండి, అసలు తడి ఉండకూడదన్నమాట। ఇలా 1 అవర్ పాటు ఆరిపోయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి। ఇది ఓవర్ హీట్ చేసుకోకూడదండి, జస్ట్ మనకి మోడరేట్గా హీట్ అయిన తర్వాత వీటిని బ్యాచెస్ కింద యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు। హై ఫ్లేమ్ పెట్టేశామంటే మనకు అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి। సో ఫస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం హాఫ్ వరకు ఫ్రై అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఆల్మోస్ట్ 6 to 10 మినిట్స్ పడుతుంది। ఇలా మనకి పైకి తేలాలి ఆయిల్లో, పైకి తేలేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। పైకి తేలిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలా సెకండ్ బ్యాచ్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। కొంచెం అవి ఆయిల్లో తేలుతున్న టైంలో మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట। ముందే మీరు హై ఫ్లేమ్లో కానీ లేదా ఆయిల్ ఎక్కువ హీట్ అయినా సరే మనకు అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అవి మనం ఎంతసేపు ఆరబెట్టినా సరే లోపల కొంచెమైనా చెమ్మ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ నైట్ మనం వాటర్లో సోక్ చేసుకున్నాం కాబట్టి। సో కేర్ఫుల్గా వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఇలా అన్ని బ్యాచెస్ కింద మొత్తం ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఇలా అంటే మనకి దానిలో ఏదైనా ఆయిల్ అనేది ఉంటే ఎక్సెస్ ఆయిల్ అనేది టిష్యూ పీల్ చేసుకుంటుంది అన్నమాట। తర్వాత వాటిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చాట్ మసాలా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు। ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి। 1 మంత్ పాటు మనం వీటిని స్నాక్ కింద ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। ఇంతే అండి, ఈ టిప్స్ పాటిస్తూ చట్పటా చనా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకొని స్నాక్ కింద ఎంజాయ్ చేయొచ్చు। మీరు కూడా ఈ చట్పటా చనా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।